Hello friends, welcome to Izam Telugu YouTube channel. Ee roju maraka kotta topic tho vachesanu. Ee roju nenu oka product ni parichayam cheyalani anukuntunnanu. Dani pere NutriSure anamata. Idi chaala upayogakaranga undi nakaithe. Asalu deeni vishayalu ento ee roju chuddamu. Idi maamuluga enduku upayogam ante indulo 28 rakalaina poshakahara viluvalu unnayi. Alage nutrients support anamata. Nutrients food anamata idi. Idi total ga organic dwara tayaraindi. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అందరూ వాడొచ్చు తర్వాత దీంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒకసారి మనం స్క్రీన్ మీద చూసినట్లయితే ఇక్కడ మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది అలాగే బీపీని నియంత్రించడానికి సహాయపడుతుంది అలాగే వెయిట్ లాస్ ఎవరైతే కావాలని కోరుకుంటారో వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది బరువును మేనేజ్ చేస్తుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గుండె మరియు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది లైంగిక పనితీరుని మెరుగుపరుస్తుంది బలమైన ఎముకల నిర్మాణానికి సహాయపడుతుంది అలాగే ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తుంది ఆరోగ్యకరమైన కాలేయం లివర్ విధులు నిర్వహించడానికి పనిచేస్తుంది అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నమాట కాబట్టి ఇందులో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇది నేను వాడుతున్నాను ప్రెజెంట్ 1 మంత్ నుంచి అయితే ఇంత ముందు కొంచెం నాకు ఇమ్యూనిటీ సిస్టం అనేది కొంచెం డౌన్ గా ఉండేది తర్వాత ఎక్కువగా నాకు తలనొప్పి అనేది వచ్చేదన్నమాట ఏదైనా కొంచెం ఎక్కువ పనులు చేస్తే తలనొప్పి అయితే వస్తుంది అయితే ఇది వాడిన దగ్గర నుంచి అయితే నేను కొంచెం చేంజ్ నాలో కనిపించింది అందుకే మీకు ఇది పరిచయం చేస్తున్నాను ఇది 1 kg డబ్బా అన్నమాట ఇది ఇదైతే 1500 గా ఉంది తర్వాత ఇది నాకు ఒకరు పరిచయం చేశారు తర్వాత దీంతో పాటు ఒక బిజినెస్ కూడా ఉంది దీని వెనకాల ఇది చాలా సింపుల్ గానే ఉంటుంది అయితే బిజినెస్ నాకొద్దు ప్రెజెంట్ నేను వాడి చూస్తానని దీన్ని తీసుకున్నాను వాడి ఒక 2-3 డేస్ వాడగానే నాలో ఒక చేంజ్ అనేది కనిపించింది అన్నమాట కొంచెము ఇవన్నీ ఇప్పుడు ఏదైతే మనం చదివామో అందులో చాలా వరకు గ్యాస్ చాలా మందికి భోజనం లేట్ అయితే గ్యాస్ అనేది పట్టేస్తా ఉంటుంది తర్వాత అరుగుదల చాలా మంది తక్కువగా ఉంటదన్నమాట ఇవన్నీ కూడా నాలో చేంజ్ అనేది కనిపించింది కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ ఇదైతే వాడుతున్నాము అయితే చాలా మంది వాడుతున్నారు కొంతమందికి కూడా నేను చెప్పడం జరుగుతుంది అయితే వాళ్ళు ఎలాగ దీన్ని కలుపుకోవాలి ఏంటనేది అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు దీన్ని ఎలా తాగాలి ఎలా కలుపుకోవాలి ఇవన్నీ కూడా నేను చెప్పబోతున్నాను అన్నమాట కాబట్టి దీని ప్రైస్ వచ్చేసి 1500 గా ఉంది అయితే ఇక్కడ టోటల్ గా మనం ఇంగ్రీడియెంట్స్ గాని ఇందులో ఉండే న్యూట్రియెంట్స్ గాని ఇవన్నీ కూడా మీకు పిక్చర్స్ ఇచ్చేస్తాను వాటిని మీరు పాజ్ చేసుకొని మొత్తం చదివేయచ్చు తర్వాత ఇక్కడ మేకింగ్ ఎలా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ చూసి కూడా మీరు మేకింగ్ అనే తయారు చేసుకోవచ్చు తర్వాత నేను కూడా చేసి చూపిస్తాను ఫస్ట్ మనము 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ బాయిల్ చేయాలి తర్వాత మనం డ్రింకింగ్ వాటర్ గ్లాస్ ఉంటది కదా అది 2 గ్లాసెస్ అన్నమాట ఈచ్ పర్సన్ కి 2 గ్లాసెస్ తాగాలి మనం 2 స్పూన్స్ కలుపుకోవాలన్నమాట ఇది తర్వాత ఫస్ట్ ఏంటంటే మనం పొయ్యి మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి 2 గ్లాసెస్ తర్వాత ఇంకొక చిన్న గ్లాస్ లో మనం ఈ 2 స్పూన్ పౌడర్ ని కలుపుతాం కదా అది కలిపేసి ఈ వాటర్ ఎప్పుడైతే వేడయ్యాయో అప్పుడు అది పోసేయాలి పోసేసి మనం 10 నిమిషస్ వరకు దాన్ని కొంచెం కలుపుతూ గడ్డలు లేకుండా కలుపుతూ ఆ 10 నిమిషస్ వరకు దాన్ని మరిగిస్తే బాగా మరిగిస్తే 10 నిమిషస్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కొంచెం చల్లార్చి లేదా వేడిగైనా మనం తాగేయొచ్చు అన్నమాట తాగేస్తే ఇంకా మార్నింగ్ మనం బ్రేక్‌ఫాస్ట్ ఏమీ తినాల్సిన పని లేదు ఇది అందుకోసమే తయారు చేయడం జరిగింది ప్రత్యేకంగా ఇమ్యూనిటీ సిస్టం బాగా మెరుగవుతుంది అలాగే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా మనకు అవసరం లేదన్నమాట ఇప్పుడు నేను కూడా 1 మంత్ నుంచి తాగుతున్నాను మార్నింగ్ తాగగానే మనకు ఆకలి అనేది ఉండదు మధ్యాహ్నం వరకు అయితే కొంతమందికి ఒక 2-3 అవర్స్ అయిన తర్వాత కొంచెం ఆకలేస్తుంది ఆకలేసినప్పుడు మనం ఫ్రూట్స్ ఏదైనా తినొచ్చు లేదా మీరు ఏం తినాలన్నా తినేయచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మనం రాగి జావా సోడి జావా ఎలా అయితే తాగుతామో అలాగే సేమ్ ఇంతే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ఎవరైనా తాగేయచ్చు షుగర్స్ తర్వాత బీపీ ఎవరైనా తాగేయచ్చు అందరికీ ఇది హెల్త్కి మంచిది అన్నమాట కాబట్టి దీనికి వెనకాల చాలా ఈజీగా బిజినెస్ అనేది ఉంది దాని ద్వారా కూడా మీరు గుడ్ అమౌంట్ అనేది మీరు సంపాదించుకోవచ్చు మంత్లీ అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్రజెంట్ అయితే ఇది ఎలా మనం తయారు చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాము ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడిగినట్లయితే మేము మళ్ళీ దాన్ని తెలియచేయడానికి సహాయం చేస్తాము ఇప్పుడు ఎలా దీన్ని మేకింగ్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము లెట్స్ గో ఇప్పుడు ఇద్దరికి నేను ప్రిపేర్ చేస్తున్నాను సో మనకు 4 గ్లాసులు కావాలి సో ఈ వాటర్ గ్లాస్తో నేను 4 సార్లు పోస్తున్నాను అన్నమాట ఇక్కడ ఇది ఈ వాటర్ని నేను స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తాను 4 గ్లాసెస్ పోసేసిన తర్వాత నేను మళ్ళీ ఈ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులో 4 స్పూన్స్ పౌడర్ కలుపుతాను ఇద్దరికి కాబట్టి 4 స్పూన్లు పౌడర్ నేను అందులో కలిపి నేను ఈ ఎప్పుడైతే ఈ వాటర్ బాయిల్ అవుతుందో అప్పుడు నేను అందులో కలిపేస్తాను అన్నమాట మిక్స్డ్ పౌడర్
ఇలా గడ్డలు కట్టకుండా మొత్తం మనం కలిపేయాలి ఆ వాటర్ని. వాటర్తో పాటు పౌడర్ని మొత్తం కలిపేయాలి. గడ్డలు లేకుండా చూడాలి మనం. స్టవ్ మీద పెట్టాక ఒక 5 మినిట్స్ ఆగితే అవి బాయిల్ అవుతాయి. ఇలాగా కొంచెం వేడైన తర్వాత మనము ఆ పౌడర్ని మిక్స్డ్ పౌడర్ని అందులో కలిపేయడమే. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కలిపేద్దాము. ఇలా మనం ఒక 10 మినిట్స్ వరకు దాన్ని మరిగించాలన్నమాట. బాగా 10 మినిట్స్ తర్వాత మనం దించి తాగచ్చు అన్నమాట. ఆ పౌడర్ కలుపుకునేటప్పుడు మనకు బాక్స్ మీద సాల్ట్ కూడా కలుపుకోవచ్చు అని చెప్పాడు, కాబట్టి మీరు వీలైతే సాల్ట్ కలపచ్చు. నేనైతే సాల్ట్ కలుపుకోవట్లేదు. ఓకే, మిక్స్డ్ పౌడర్ కలిపేసిన తర్వాత మీరు 10 మినిట్స్ టైం పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత లేదా కొంచెం వేడిగా ఉన్నా మీరు తాగేయచ్చు అన్నమాట. ఓకే, రెడీ అయిపోయింది. నేను పెరుగు కలుపుకుంటాను ఇందులో. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం పెరుగు కలుపుకొని నేను తాగేస్తాను అన్నమాట మార్నింగ్. ఇదే నా బ్రేక్ఫాస్ట్. పెరుగు లేదా నిమ్మకాయ రసం, లెమన్, ఏదైనా సరే మీరు కలుపుకొని తాగచ్చు అన్నమాట ఇందులో. ఇప్పుడు మళ్ళీ నేను 2 గ్లాసెస్, మళ్ళీ మా బ్రదర్ 2 గ్లాసెస్, ఇద్దరము తాగేస్తున్నాము ఇప్పుడు కలిపిన తర్వాత.